హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ సిటీ రుచులు ఏంటి వీడియో స్టార్ట్ కాగానే వెజిటేబుల్స్ కనబడుతున్నాయి అనుకుంటున్నారు కదా ఏమేమి వెజిటేబుల్స్ కనబడుతున్నాయో అబ్జర్వ్ చేయండి ఇవన్నీ నా కుండీలలో కాస్తున్నాయి అన్నమాట క్యాప్సికమ్ ఇప్పటికీ ఒక కాసాయి బ్రింజల్స్ టూ కాసాయి అలాగే బచ్చలి ఆకు వెరైటీ చూసారా ఇవి కూడా నా దగ్గర లీఫీ వెజిటేబుల్స్ ఇవి వర్షాలు పడగానే చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి దీంతో ఫ్రెష్గా తెంపి నేను ఫ్రెష్గా కర్రీ చేసి చూపెడుతున్నాను ఎంత బాగున్నాయి అస్సలు మన సొంత తోట లోపల అంటే ఇప్పుడు తోటలు ఎక్కడ ఉంటున్నాయి కానీ మామూలుగా టెర్రస్ గార్డెన్స్ ముందట ఏదన్నా కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవడమో దాంట్లోపల కూరగాయలు పండించుకొని అవి సొంతంగా తెంపుకొని మన దాంట్లో తెంపుకొని మన తోటలో దెంపుకొని మనం వండుకుంటే అప్ప ఆ టేస్టే వేరప్ప ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చూసారా నా క్యాప్స్కమ్ కొన్ని చెట్టు పైన పండేటట్టుగా కూడా చూస్తున్నాను కొంచెం కట్ చేసినప్పుడు రెడ్గా వస్తాయని అసలు నిజంగా రెడ్ క్యాప్స్కమ్ వేరే ఎల్లో క్యాప్సికం వేరే ఉంటుంది కానీ నేను మాత్రం కొన్ని గ్రీన్గా తెంపుకుంటున్నాను కొన్ని ఏమో రెడ్గా అయిన తర్వాత కానీ పెద్ద సైజు రావట్లేదు కొంచెం కుండీల్లో కదా పాపం రావట్లేదు ఇది లాస్ట్ది ఆల్రెడీ ఫోర్ దింపాను లాస్ట్ది ఇది అన్నమాట ఇది దెంపుతున్నప్పటిది ఇది ఇంకా తర్వాత ఈ బాల్కనీలోనే పైన గ్రిల్స్ పైన పెట్టిన కుండీలో వంకాయ కాసింది చూసారా ఎంత బాగుందో అసలు ఒక్కటే అయినా కానీ చాలా అంటే చాలా బాగా కాసింది నాకైతే ఎంతో బాగా అనిపించిందబ్బా మీరు కూడా పెట్టుకోండి ఇంకా ఇదంతా అసలు ఇది తెంపడానికి నాకు ఎంత టైం పట్టింది అనుకున్నారు ఈ ఆకుకూర ఒక్క ఫైవ్ మినిట్స్ అంతే అంత బాగా వచ్చింది ఇక తర్వాత తర్వాత అంత రాదులేండి కుండీలలో కానీ అదే టెర్రస్ పైన అయితే వస్తుంది మనము కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉంటుంది ఎండ తగులుతుంది కాబట్టి నాకు ఎండ రాదు చిన్న కుండీలు కాబట్టి ఒక ఫస్ట్ టైం సెకండ్ టైం వస్తుంది ఆ తర్వాత ఇంకా రాదు ఈ ఫస్ట్ టైం వచ్చింది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నేను కొంత ఒక్కసారి కొంచెం వండుకోవడానికి తీసుకొచ్చాను ఫ్లవర్ చూడండి దీన్ని అయితే సీమ బచ్చలు అంటారు కదా దీన్ని ఎంత బాగుంటాయి కదా కలర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా దీన్ని కడుక్కుంటే కూడా మట్టి ఎక్కువ ఉండదు మనం మామూలుగా గ్రిల్స్కి దానికి దీనికి వారే ఉంటుంది కదా అస్సలు డస్ట్ ఎక్కువ ఉండనే ఉండదు ఒక్కసారి ఇట్లా కడగగానే ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో ఇంకా దీన్ని చక్కగా కడుక్కున్నాను ఎంత బాగా ఉడికిపోతుందో కదా ఫ్రెష్గా పండింది భలే ఉంటుంది బయట ఏమో మే మందులు చల్లుతారు కదా అసలు అది పుట్టినప్పటి నుండి మందులు వేస్తూ వేస్తూ ఉండేసరికి ఇంకా అంత తొందర ఉడకదు గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మనది మాత్రం బాగా తొందర ఉడికిపోతుంది ఇంకా నేను ముక్కలు కట్ చేశాను కొన్ని ఎల్లిపాయలు మిర్చి కట్ చేసుకున్నాను అంతే ఎక్కువ స్పైసీగా కూడా ఉండకుండా ముక్కుల్లో ఆయిల్ కొంచెం అది కూడా వేసుకొని దాంట్లో కొంత జీలకర్ర ఆ తర్వాత మనం కట్ చేసుకున్న మిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇంకా తర్వాత దీంట్లో బచ్చలాకు వేసేయడమే ఎంత ఏం చూసారా మస్తు అసలు చక్కగా ఒక ఇద్దరు ముగ్గురు తినచ్చు అంటే మొత్తం కర్రీ కాదు కొంచెం వెజిటేబుల్స్ కొంచెం ఈ లీఫీ వెజిటేబుల్ వేసుకొని తినచ్చు ఇంకా తర్వాత పసుపు ఉప్పేసాను పసుపు ముందు కూడా వేయచ్చు నేను అప్పుడప్పుడు ఇలా వేస్తాను అప్పుడప్పుడు అలా వేస్తాను అనమాట ఆ తర్వాత కొంచెం కారం ఓకేసారి అన్నీ టగటగా వేసేస్తే అయిపోతుంది ఎంత తొందర ఉడికిపోతుందో ఎంత వాటర్ ఉంటుంది దాంట్లో చాలా అంటే చాలా తొందర ఉడుకుతుంది దీన్ని కొంతమంది పప్పులోనే వేసుకుంటారంటారు అంటారు కానీ పప్పులు అవసరం లేదు పకోడికి బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది చూసారా ఎంత తొందర ఉడికిపోయింది కొంచెం అలా ప్రెస్ చేసినట్టు చేస్తే ఇంకా బాగా ఉడుకుతుంది అసలు ఈ ఆకుకూరలు మరీ బాగా మెత్తగా గుజ్జులా ఉడకకుండా కూడా వాడుకోవాలంట ఏమో మా స్కూల్లో సార్ చెప్తున్నారు బయలు మరీ మెత్తగా ఉడికించుకోదు విటమిన్స్ అన్నీ పోతాయని చూసారా ఎంత బాగా తయారైందో మీరుగడు ఎవరికైనా కానీ కొంత ప్లేస్ ఉన్నా కానీ కుండీల్లో పెట్టుకొని చక్కగా పెంచుకోండి ఒకసారి అయినా వండుకొని తినచ్చు ఓకే అండి ఇంకా బాయ్